శుక్లాం భరధరం విష్ణుం శేషివర్ధం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తుంటారండి, చాలా హెవీగా కష్టపడతారు. నిజంగా కష్టం అనేది ఆ విలువ తెలిసిన అనుభవంతో నేను చెప్తున్నానండి. నేను కూడా చాలా పెద్ద మొత్తంలో కష్టపడినటువంటి వాడిని ఒకప్పుడు. ఎంతో మంది నాకు తెలిసినటువంటి నా బంధువులే కానీ నా చుట్టాలే కానీ ఎంతో మందిని చూశాను. ఈరోజు వాళ్ళు కనీసం ఒక 200-300 కోట్లు, ఒక 500 కోట్లకు అధిపతులుగా ఉన్నారండి. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే కానీ నా బంధువులే కానీ వాస్తవానికి ఏంటంటే కష్టపడకపోతే రాదండి. వాళ్ళకి కష్టపడ్డారు, లక్కు కలిసి వచ్చింది వాళ్ళకి, అదృష్ట యోగం అనేది కూడా కలిసి వచ్చింది వాళ్ళకి. వాస్తవానికి ఏంటంటే కొందరికి అదృష్టం ఎలా కలిసి వస్తుందంటే వాళ్ళకు పుట్టినటువంటి పిల్లల ద్వారానో, వాళ్ళు గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్లనో, వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని పెంచుకోవడం ద్వారానో, ఆకస్మికంగా వాళ్ళ పేరును వాళ్ళు ఆ ఇంటి పేరు మార్చుకున్నప్పుడు, ఇప్పుడు ఆడపిల్లలు ఇంటి పేరు మార్చుకుంటారు, ఆ ఇంటి పేరు మార్చుకున్నప్పుడు కూడా వాళ్ళ సంఖ్యాబలం అనేది కూడా మారిపోతుంది దాని వల్లనో. ఇట్లా రకరకాల ఉంటాయండి. ఇప్పుడు కొందరికి బర్త్ నెంబర్ నుండి డెస్టిన్ నెంబర్కి పోయినప్పుడు అదృష్టం చేంజ్ అవుతుంది. బర్త్ నెంబర్ కొన్ని రోజులు పనిచేస్తుంది, డెస్టిన్ నెంబర్ కొన్ని రోజులు పనిచేస్తుంది. అంటే డెస్టినీ అంటే ఏంటి? బర్త్ నెంబర్ అంటే మనకు 1 నుండి 31 వరకు తేదీలలో పుట్టిన వరకు బర్త్ నెంబర్. అది డెస్టిన్ అంటే డేటు, మంత్, ఇయర్ మొత్తం కూడితే వచ్చేది డెస్టిన్ నెంబర్ను డెస్టిన్ నెంబర్ అంటారు. ఆ డెస్టిన్ నెంబర్ 1 నుండి 9 వరకే ఉంటుందండి, అంతకంటే మించి ఉండవు. ఎవరికైనా ప్రపంచ జనాభాలో మొత్తం అందరికీ కూడా 1 నుండి 9 వరకే ఉంటాయి. ఆ దానిలో ఏదో ఒక నెంబరే ఉంటుంది. అయితే కొద్ది రోజులు బర్త్ నెంబర్ మీద దాని ప్రభావం చూపెడుతూ ఆ తర్వాత డెస్టిన్ నెంబర్ మీదకి వచ్చేస్తుంది. డెస్టిన్ నెంబర్ మీద ఆ ప్రభావం చూపు. కొంతమంది పిల్లలు ఏంటంటే కొందరు లగ్జరీగా తల్లిదండ్రుల సంపాదిస్తున్నప్పుడు పిల్లలు బాగా లగ్జరీగా అలవాటు పడి బాగా మంచిగా హ్యాపీగా ఉంటారు. డెస్టిన్ నెంబరు మీదకి పిల్లోడు డెస్టిన్ నెంబర్ మీదకి వెళ్ళిపోయినప్పుడు వాడు ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతుంటాడు. చదివినప్పుడు వాళ్ళ తండ్రికి లాస్ ఏర్పడుతుంది, వ్యాపారంలో నష్టాలు అవుతాయి, ఇల్లు పొలము ఆస్తులు అన్ని కార్లు ఇవన్నీ బంగ్లాలు అన్ని అమ్మేస్తారు. అమ్మగానే ఆ పిల్లోడు డెస్టిన్ నెంబర్ నెగిటివ్ శత్రు సంఖ్య అయిపోతుంది. అప్పుడు అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అయిపోతూ ఉంటుంది. నేను చాలా మందికి చూశానండి ఇలాగా. ఒక అతను ఒక మిర్చి వ్యాపారి నా దగ్గరకు వచ్చారు, అర్తిదారు అతను, అంటే రైతుల దగ్గర కొంటాడు, దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు విదేశాలకి. అంటే రెండు కంపెనీలు, ఇటు అర్తి షాప్ అనేది ఉంది, ట్రేడింగ్ లైసెన్స్ ఉంది, అండ్ ఎంటర్ప్రైజెస్ కూడా పెట్టుకున్నాడు ఎక్స్పోర్ట్ చేయడానికి. వాస్తవానికి ఏంటంటే అతను ఒక 10-15 లారీల సరుకును తీసుకున్నాడు. తీసుకుని వేరే కంట్రీస్కి, ఇక్కడికి వేరే రాష్ట్రానికి దాన్ని పర్మిట్ తీసుకుని పంపించినప్పుడు అక్కడ వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ల నుండి తీసుకొచ్చిన సరికి ఏం చేశారంటే అక్కడ వర్షం పడి ఆటోమేటిక్గా ఏమైందంటే తేమలాగా ఫామ్ అయ్యి లోపల మొత్తం కూడా నల్లబడిపోయిందండి. కాయ మొత్తం మెరుప కాయ మొత్తం కూడా నల్లబడిపోయి మొత్తం బూజు వచ్చేసింది. అక్కడికి పోయి రిచ్ చూస్తే మొత్తం పుడుతుంది. అసలు ఆ లారీల ఖర్చులు కూడా అతనికి రాలేదండి, ఎవరు కొనలేదు. తీసుకుపోయి అన్ని డంప్ చేసిండు మార్కెట్ యార్డ్లో, ఎక్కడో డంప్ చేసుకున్నాడు. ఇంటికి వచ్చేసి హ్యాంగింగ్ వేసుకుందామని ట్రై చేస్తే వాళ్ళ భార్య ఆపేసి, మనం ఇల్లు స్థలాలు మొత్తం అమ్ముకుందాం, ఏదైనా చేద్దాం, కానీ మనిషి పోతే మళ్ళీ మనం బ్రతకలేము, అంటే మన మళ్ళీ మిమ్మల్ని చూడలేము, పిల్లలు ఇవన్నీ మనకొద్దు, మనం ఎక్కడి నుండే స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికి వచ్చినాం అయిపోయాయి, మనం ఇవన్నీ సంపాదించలేము, ఇవన్నీ లేవు అని అనుకుందామని చెప్పేసి ఆ ఉన్న ఆస్తులు ఇవన్నీ కూడా కొంతవరకు అమ్మేసి కట్టేశారండి మొత్తం. అలా రకరకాలుగా అంటే దీని విషయం వాళ్ళకి అర్థం కాలేదు. నా దగ్గరికి కరెక్షన్కి వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు ఇట్లా జరిగిందండి, ఇదేంది అని నేను చెప్తే, మీ జాతకంలో ఒక 18-19 సంవత్సరాల వ్యవధి గల పిల్లలు ఎవరైనా ఉన్నారని అడిగాను. అంటే మాకు 18-19 అంటే ఇక దాదాపుగా 3 సంవత్సరాలలో వాస్తవానికి ఏంటంటే వాళ్ళకు 2 పిల్లలు. ఈ 3 సంవత్సరాలలో పిల్లలకి ఇద్దరికి డెస్టిన్ నెంబర్ చేంజ్ అయినాయి. దాని ప్రభావం ఈ డెస్టిన్ నెంబర్ చేంజ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ అంతా కూడా ఆ పిల్లల మీద పడిపోయింది. లగ్జరీగా ఉన్నటువంటి పిల్లలు మొత్తం టోటల్గా జీరో అయిపోయే అవకాశాలు ఉంటాయన్నట్టు, వాళ్ళకి ఏమి ఉండకుండా అయిపోతుంది.
ఇద్దరికి పిల్లలకి సేవ్ అలాగే ఉంది. డెస్టి నెంబర్లో మొత్తం నెగిటివ్ సంఖ్యలోకి వచ్చేసింది. అంటే డెస్టి నెంబర్ మీద ప్రభావం చూపెట్టడం మొదలుపెట్టింది. నేను చెప్పాను ఇది మెయిన్ సమస్య, దీనివల్లనే మీ ఆయన గారికి లాస్ అనేది ఏర్పడుతుంది అని అప్పుడు వాళ్ళకి చెప్తే రియలైజ్ అయ్యారు వాళ్ళు. తర్వాత ఏం టెన్షన్ లేదమ్మా, మీరు ఏం బాధపడకండి, పోయినటువంటి సంపాదనను కూడా మళ్ళీ మనం వెనక్కి తెప్పిద్దాం, నువ్వు పోయిందని మాత్రం అనుకోకు, కొద్ది రోజులు అలా బ్రతుకుతున్నావని మాత్రం అనుకోండి. మొన్న ఒక అతను మన పేపర్లో మన యూట్యూబ్లో చూశానండి, మన ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో సోషల్ మీడియాలో చూశాను, 200 కోట్ల రూపాయల ఆస్తిని ప్రజలకు దానం చేసి సన్యాసంలోకి దిగాడు, సన్యాసంలోకి దిగాడు. 200 crores, 200 కోట్లను ఉంటారు అలాంటి వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అలా బ్రతకాలని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఇక చాలు ఈ జీవితం, ఇన్ని లగ్జరీగా ఎంజాయ్ చేసాం, ఇంత చేసాం కదా, ఇక మనం సన్యాసం పుచ్చుకొని కాశీకో లేదంటే ఏదో కేదార్నాథో బద్రీనాథ్కో వెళ్ళి అక్కడ చక్కగా ఉందామని ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. అలా వాళ్ళకి చెప్పానండి, నువ్వు ఏం టెన్షన్, ఏమీ లేదనుకో, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇలా ఉన్నావు అలాగే ఉన్నావు, ఆ సంపదను రప్పించే బాధ్యత నేను చేస్తాను అని వాళ్ళు ఏంటంటే 99 మెట్లు ఎక్కారండి. ఆ 99 మెట్ల నుంచి జర్రోని జారి మళ్ళీ 1 మెట్టుకు వచ్చారు, జారి కింద పడిపోయారు. మళ్ళీ ప్రయత్నం ఆపొద్దు అని చెప్పాను వాళ్ళకి, నువ్వు ఏదైతే బిజినెస్ అయితే లాస్ అయ్యావో ఆ బిజినెస్లోనే నువ్వు లాభపడాలి, మళ్ళీ నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా నీకు మంచి లాభం వచ్చినట్టు చేస్తానని చెప్పాను. మళ్ళీ సిద్ధమయ్యాడండి, మళ్ళీ సిద్ధమై వాళ్ళకు ఉన్నటువంటి తెలిసిన వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు కలుపుకొని కొంత డబ్బును తీసుకొని ఆ డబ్బుతో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాడు. బిజినెస్ ఎందుకంటే పిల్లల పేరులో బలాన్ని పెంచానంటే వాళ్ళ పేరులో మిత్ర సంఖ్యలలోకి పేర్లు మార్చాను, శత్రు సంఖ్యలుగా ఉన్నటువంటి డెస్టి నెంబర్ నుండి శత్రువు అయిపోతున్నాడు కాబట్టి మిత్ర సంఖ్యలో మార్చాను. సేమ్ మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వచ్చి మళ్ళీ సేమ్ ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏవైతే అతను నిలబెట్టుకోలేదో దానికి 10 రెట్లు సంపాదించుకున్నాడండి. మళ్ళీ వితిన్ ఒక 3 సంవత్సరాలలోనే జరిగిపోయింది మొత్తం టోటల్గా. మళ్ళీ 3 సంవత్సరాలలో యథావిధిగా యథాస్థానం తదా అన్నట్టుగా అక్కడికి వచ్చి మళ్ళీ అక్కడికి పడిపోయారు. నిజంగా అది అదృష్టం అండి, అది నేను చేసిన గొప్పతనం కాదు, ఈ శాస్త్రం చేసిన గొప్పతనం, న్యూమరాలజీ ఆస్ట్రాలజీ అనేది చేసినటువంటి గొప్పతనం. నేను కాకపోతే ఇంకోరు చూస్తారు, వాళ్ళు కాకపోతే ఇంకోరు చూస్తారు, కానీ శాస్త్రం అక్కడే ఉంటుంది, మేమే మారుతూ ఉంటాం. ఈ కలకాలం మనం 100 సంవత్సరాలు బతుకుతాం ఈ శాస్త్రం చూడడానికి, ఉన్న రోజులు శాస్త్రాన్ని ఇలానే కంటిన్యూ చేస్తాం, చేతగానప్పుడు వదిలేస్తాం అంతే, అంతకు మించి ఉండదు. ఇంకోరు ఉంటారు దాంట్లో, పండితులు ఉంటారు, మేధావులు మళ్ళీ పుట్టుకొస్తుంటారు. కానీ సరైనటువంటి వాడు మీ జీవితంలో అడుగుపెట్టి మీ పేరులో బలాన్ని కనుక మీరు సరి చేసినట్టయితే మీ జన్మ ధన్యం అయిపోతుందండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నానండి, 99 మెట్లు ఎక్కినటువంటి రాసులు 100 మెట్టు ఎక్కి ప్రపంచనాన్ని సృష్టించబోతున్నారు. ఎవరు వారు? మేషరాశిలో జన్మించిన వారు, కన్యారాశిలో జన్మించిన వారు, కర్కాటక రాశిలో జన్మించిన వారు, వృశ్చిక రాశిలో జన్మించిన వారు. మేష, కన్య, కర్కాటక, వృశ్చిక రాసి పెట్టుకోండి. ఈ 4 రాశులలో పుట్టినవారు 99 మెట్లు ఎక్కారు, 100 మెట్టు ఎక్కి ప్రపంచం సృష్టించబోతున్నారు. మీరు వీలైతే ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మార్చుకోండి. పేరుని 180 డిగ్రీస్ కిందనే ఉంటే మనం ఎంత చేసినా కష్టపడినా ఒక్క పైసా మిగులుబాటు అనేది ఉండదు. మినిమం దాన్ని 270 డిగ్రీస్లో కనుక మనం పేరు మార్చాలి, సంఖ్యాబలాన్ని జోడించాలి. అందరూ అనుకుంటారు 270 నుండి 360 డిగ్రీ కోణంలో పేరు మార్చుకున్న దాన్ని ఆధార్ కార్డులో మార్చాలా, పాన్ కార్డులో, పాస్పోర్ట్లో, సర్టిఫికెట్లో మార్చుకుంటూ పోతే ఎవరు మారుస్తారండి అని అంటారు. కానీ ఎవరు మార్చరు, మార్చే అవసరం కూడా మీకు లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ పేరుని జస్ట్ ఒక నోట్బుక్లో కోర్సు లాగా రాయండి, రోజు ప్రాక్టీస్ చేయండి. మీరు బిజినెస్ చేసే వాళ్ళు అయితే బిల్ బుక్ల మీద చిన్నగా కొట్టించండి, దాన్ని తప్పేం తీస్తారు, ఎవరైనా అడుగుతారా మనల్ని? జిఎస్టీ ఆ ఫరములు చేంజ్ చేసినప్పుడు ఆ దాంట్లో చేంజ్ చేసుకుంటే మీకు ఇబ్బంది, కానీ ఇప్పుడు మీరు చేంజ్ చేసేది కాదు, బిల్ బుక్లు సంతకాలు పెట్టుకోవడానికి మీకు నష్టం ఎక్కడిది? ఏమీ ఉండదండి, నేను చెప్తున్నాను కదా, అసలు ఏ మాత్రం ఉండదు మీకు, నేను చెప్తున్నాను కదా, ప్రాబ్లమే ఉండదు. అందుకే ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, సర్టిఫికెట్ ఏది చేంజ్ చేసే అవసరమే లేదు. తర్వాత నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ,
గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తారపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తానండి. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది. దీన్ని గమనించండి. కాబట్టి వీలైనంత త్వరలో మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ఆ పేరును రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు తప్పకుండా శుభ ఫలితాలు వస్తాయని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవ.